हेलो फ्रेंड्स, नेनु राजेश एंड वेलकम टू राजेश टेक अपडेट्स। एंड मनु कंप्यूटर बेसिक्स एंड ट्रेनिंग लो कंप्यूटर बेसिक्स कोनी नेर्चुकुन्नाम कदंडी। एंड ई रोजु वच्चेसरिकी जनरेशन ऑफ कंप्यूटर्स गुरिंची चूद्दामंडी। एंड ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు మా ఛానల్ యొక్క అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుందండి। దీనివల్ల మాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది। సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి। ఇక్కడ చూస్తే కనుక మీకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి మనకు 1946 నుంచి 1959లో వీటి డెవలప్మెంట్ అనేది జరిగిందండి। అండ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో మనకి ఏం యూజ్ చేసేవాళ్ళు అంటే వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసేవాళ్ళు అండి। ఓకే, అండ్ ఫస్ట్ కంప్యూటర్ని డెవలప్ చేసి వచ్చేసరికి మనకు ఫస్ట్ కంప్యూటర్ కనుక ఇందాక ప్రీవియస్ వీడియోలో కనుక మీకు చెప్తే దాంట్లో ENIAC అని చెప్పాను కదండి, తర్వాత వచ్చేసి ఎడ్వాక్, యునివాక్ అండ్ IBM 701 అండ్ IBM 650। ఇంకొక రకంగా చెప్పాలంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసి వెరీ లార్జ్ స్కేల్ అండి, చాలా పెద్దగా ఉంటాయి। అండ్ చెప్పాలంటే ఒక్కొక్కటి మనకు 2-story బిల్డింగ్ సైజ్ అంతా ఉంటుంది అన్నమాట। ఓకే, అండ్ ఫస్ట్ టైం కూడా మనకు బగ్ని కూడా ఇక్కడే డిటెక్ట్ చేశారండి। యాక్చువల్గా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏమైందంటే ఒక బగ్ వచ్చేసి ఒక వాక్యూమ్ ట్యూబ్ దగ్గర అక్కడ ఆగిపోవటం వల్ల ఏమైందంటే కంప్యూటర్ ప్రాసెస్ అంతా ఆగిపోయింది అనమాట। ఏంటా అని చెప్పేసి వాళ్ళంతా వెరిఫై చేసుకుంటూ వచ్చేసరికి ఒక చోట ఆ బగ్ వచ్చేసి అక్కడ ఉండిపోవటం వల్ల, సో ఆ బగ్ని వాళ్ళు క్లియర్ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ ప్రోగ్రామింగ్ అంతా మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట। సో అప్పుడే ఇన్వెంట్ చేశారనమాట బగ్స్ వల్ల ఇట్లా వస్తుంది అని చెప్పేసి। ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ జనరేషన్ కంప్యూటర్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏమైందంటే ట్రాన్సిస్టర్స్ని వాడడం జరిగిందండి। ట్రాన్సిస్టర్స్ని వాడడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ సైజ్ అనేది కూడా తగ్గిపోయిందండి। వీటిని వచ్చేసి వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో ట్రాన్సిస్టర్స్ని రీప్లేస్ చేశారండి। ట్రాన్సిస్టర్స్ వచ్చేసి సిలికాన్తో తయారు చేసేవాళ్ళు అనమాట। ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో ట్రాన్సిస్టర్స్ ప్లస్లో ఐసీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి। దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ సైజ్ అనేది చాలా తగ్గిపోయింది। అండ్ తర్వాత వచ్చేసరికి పర్సనల్గా అండ్ తర్వాత వచ్చేసి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో అండ్ తర్వాత వచ్చేసరికి బిజినెస్లో కూడా వీటిని యూజ్ చేయడం జరిగిందనమాట। అండ్ ఇక్కడ మనకి ఏమైందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట। ఫస్ట్ బిజినెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకు ఫోర్టాన్ అండి। అండ్ అలాగే వాటిలో వచ్చేసరికి మనకు కోబాల్ అండ్ బేసిక్ అండ్ పాస్కల్ అండ్ సీని కూడా ఈ జనరేషన్లోనే మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి। అండ్ ఇంట్రడ్యూస్ చేసిన పీరియడ్ వచ్చేసి మనకు 1964 నుంచి 1917 అండి, 1971 అండి। అండ్ ఈ టైంలోనే మనకు కంప్యూటర్ గ్రోత్ అనేది కూడా కొంచెం బాగా ఇంప్రూవ్ అయిందనమాట, అంటే వాడకం కూడా యూజ్ అయింది అండ్ బిజినెస్లో కూడా మనకు ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట। ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి మనకు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ అండి। ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ పీరియడ్ వచ్చేసరికి మనకు 1971 నుంచి 1980స్లో జరిగిందండి। యాక్చువల్గా ఈ టైంలో ఏమైందంటే VLSI టెక్నాలజీ ద్వారా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే టెక్నాలజీ ద్వారా కంప్యూటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి। అండ్ కంప్యూటర్ అంటే ఫస్ట్ టైం మనకు మైక్రో ప్రాసెసర్ని ఇంటెల్ అనే సంస్థ రూపొందించడం జరిగిందండి। అండ్ అది కూడా మెయిన్, ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వింటున్న ఇంటెలే మనకు అప్పట్లో మైక్రో ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ పర్సనల్ కంప్యూటర్స్ని బాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట। ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా ఏమైందంటే ఫిఫ్త్ జనరేషన్కు వచ్చేసరికి దాన్ని VLSI టెక్నాలజీ కాస్త మనకి ఏమైందంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్గా మారిపోయిందనమాట। దానివల్ల ఏమైందంటే మీకు 10 లక్షల కాంపోనెంట్స్ని మైక్రో ప్రాసెసర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి। అండ్ తర్వాత వచ్చేసరికి దాని ఫలితంగా ఏమైందంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కూడా బాగా అభివృద్ధి చేశారు। అండ్ తర్వాత వచ్చేసి ఈ ప్రాసెస్ వల్ల ఏమైందంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని కూడా బాగా యూజ్ చేయడం కూడా జరిగిందండి। అండ్ ఫిఫ్త్ జనరేషన్ నుంచి మనకి ఏమైందంటే మైక్రో ప్రాసెసర్లు బాగా వచ్చేసాయి। అండ్ తర్వాత వచ్చేసి మనకు పర్సనల్ కంప్యూటర్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి నిజంగా ల్యాప్టాప్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ।